ఒక్కసారిగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కాదనుకున్నా ఎందుకు మీరు అట్లా రావాల్సి వచ్చింది? ఆయన చనిపోతుంటే ఏంటంటే బాగా డిస్టర్బ్ అయిపోయాను నేను. కొంతకాలం యాక్టివ్ గా ఉండి మధ్యలో కొంతకాలం పాటు కొంచెం దూరంగా ఉన్నాడు పార్టీకి, ఎందుకు? ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు సంపాదించాను. ఒక కార్పొరేటర్ పదవి కూడా ఆశించకుండా ఉన్నాడంటో నిజమంటారా? కౌన్సిలర్ గా నుంచుంటావా అని చెప్పి అన్నప్పుడు ఏదో ఆశించిన వాళ్ళు మాకే న్యాయం జరగలేదని పార్టీ కొంతమంది దూరంగా ఉంటారని చెప్పేసి మచిలీపట్నంలో చాలా బాధ అనిపిస్తుంది. మీరు కూడా పార్టీ మారే ఆలోచన ఉందా? వైస్ చైర్మన్ ఇస్తా అని చెప్పి, మీకు ఏది కావాలంటే అది చేస్తానని చెప్పి. అప్పుడు కాంగ్రెస్ ఉంది కదా, మీరు వైఎస్ఆర్ పార్టీకి వచ్చినప్పుడు? కాంగ్రెస్ ఉంది. టీడీపీ పెడతా మీ మీద కేసు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి జెండా పట్టింది నేనేనండి. నేను సబ్ జైలుకి కూడా వెళ్ళాను. కేవలం డబ్బు ఖర్చు పెట్టే మిషన్ లాగా మాత్రమే మనం వాడుకుంది పార్టీ అని ఒక వాదన అనిపిస్తుంది, అది నిజమా కాదా? ఏదైతే అనుకున్నానో నా కళ నిలవేరింది. నిజంగానే ఆయన భారీ మెజార్టీ గెలిపించుకుంటారా? పార్టీలోంచి చాలా మంది ఉన్నారు, ఎవరైనా ఏ కార్యక్రమం అయినా చేశారా?